టిఎస్ 24 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడిదల సతీష్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వృద్ధుల మరియు వితంతువుల పింఛన్ల పంపిణీ సంబరాల్లో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో నియోజకవర్గ ఎమ్మెల్యే ఒడిదల సతీష్ కుమార్ పాల్గొన్నారు. కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి, మిషన్ బకెట్ ద్వారా వాటర్ సప్లై, డబుల్ బెడ్రూమ్ రూములు అన్నీ ఉపయోగపడుతున్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అభివృద్ధి పథకాలు కాబట్టి మనం ఇవాళ తెలంగాణ సాహిత్యం అంటే మా అమ్మ పెద్దపడుకోవాలంటే కేసీఆర్ గారిని గౌరవంగా సగౌరవంగా చెప్తున్నాం. మా చిన్న చిన్న సమస్యలే గౌరవ శాసన సభ్యులను మా జేసీ గారు మా ఆయన గారు ఇక్కడ ఏ ఊళ్ళోనైనా కొంత 100% ఫిరా చేసినటువంటి వ్యక్తులు వచ్చి వాళ్ళను అసలు దివ్యాంగులుగా పరిగణిస్తలేరు. దయచేసి ఈ ఈ ఒక్క చిన్న అవకాశాన్ని మీరు గౌరవ నియమించుకో గౌరవ సంబంధించిన శాఖ మన పెద్దలను గౌరవించాలని చెప్పాను. 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పాను. 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది మళ్ళీ మనం ప్రవేశపోతున్నాం కదా, మనం ఇంకా పెంచేస్తామని ఎందుకంటే మన అభివృద్ధి రేటు 17.8% ప్రభుత్వాలు చెప్తుంటాయి. మనం పెన్షన్ కూడా పెంచితే బాగుంటుంది అని చెప్పి మేమందరం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో విరమించాలంటే వాళ్ళు ఎలక్షన్ సమయంలో చెప్పింది మనం మళ్ళా అధికారానికి వస్తాం. మనం అధికారానికి వచ్చేదంటే 1000 రూపాయలు 2016 రూపాయలు ఇద్దాం, 1500 రూపాయలు విగ్రహాన్ని ఇస్తున్నామో వాళ్ళందరికీ కూడా 3000 తయారు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ డిసెంబర్ లోపల మా ఎన్నికలు జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెన్షన్ ఇంప్లిమెంట్ చేద్దామంటే మీరు చూసి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికల తర్వాత మనకి ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీసీసీ ఎన్నికలు వస్తున్నాయి. కానీ ఇప్పటికే చాలా ఆశ్చర్యపోతుంది. మనం ఇవ్వకపోతే ప్రజలు కూడా కోరుకుంటారు మనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన కదా అని చెప్పంటే తప్పకుండా ఇద్దామని చెప్పి మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి దానిసంగా చేయించాలని చెప్పి కూడా మాట్లాడారు. లేదా తప్పకుండా ఇచ్చిన తర్వాత మనం మున్సిపాలిటీ ఎన్నికలు కూడా తప్పకుండా మనం చేద్దామని చెప్పి ఈ రోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకొని మరి మన బిల్లు కూడా పాస్ చేసుకున్న అసెంబ్లీలో కూడా ఈ రోజే వెళ్ళాలని అందరం పోయి తప్పకుండా పట్టణాలు కూడా ఇవ్వాలి అని చెప్పి వసతి కౌన్సిల్ కూడా ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు మనం తీసుకొని 1000 రూపాయల వరకు పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా 2000 రూపాయలు కూడా జరుగుతున్నారు. అదేవిధంగా వికలాంగులకు ఎవరికైతే 1500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళందరికీ కూడా 3000 రూపాయలు కూడా జరుగుతుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇచ్చేది లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో కూడా. అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి ఈ రోజు మనం ఇంతగా పెన్షన్ ఇస్తున్నది కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని ప్రజ్ఞా గార్డెన్లో ఆసరా పెన్షన్లు రెట్టింపు చేసిన సందర్భంగా వృద్ధులకు వితంతులకు 1016 నుండి 2016కు పెంచడం జరిగింది. దివ్యాంగులకు 2016 రూపాయల నుండి 3016 రూపాయలకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పెంచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, మెదక్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టూరిజం చైర్మన్ భూపతి రెడ్డి, గజ్వేల్ జడ్పీటీసీ మల్లేశం, గజ్వేల్ ఎంపీపీ దాసరి అమరావతి, కొండపాక, వర్గల్, మూలుగు, జగదేవ్పూర్ మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంత ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తూ ఉంది,
అదే మాదిరిగా ఎంత ఖర్చు అవుతా ఉంది, ఎంత లబ్ధిదారులు ఉన్నారనేది మనం ఇక్కడ ప్రత్యేక ఆలోచించాలి. ఇక్కడ మన జిల్లా మనకి చూస్తే 166,740 మంది లబ్ధిదారులు ఉన్నారు, అంటే పెన్షనర్స్ ఉన్నారు. వారికి గత నెల వరకు చూసుకుంటే సంవత్సరం అయ్యే ఖర్చు 214 కోట్లు, 8 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఒక గజ్వేల్ నియోజకవర్గానికి చూస్తే సుమారుగా 100 కోట్లకు పైగా మనం ప్రతి సంవత్సరం పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తూ ఉన్నాం. సో ఇవాళ ఒక వృద్ధునికి ప్రతి నెల 2016 రూపాయలు పెన్షన్గా వచ్చినప్పుడు అతనికున్న మానసికంగా అతనికున్న ధైర్యం అతనికున్న భరోసా ఏంటి? ప్రభుత్వం పెద్ద ఆలోచనతోని ప్రతి వృద్ధునికి ఆ వయసులో ఉద్దామ వయసులో చనిపోయేంత వరకు జీవితం ఉన్నంత కాలం ప్రతి నెల డబ్బు ఇస్తుంది అంటే ఆ ఎంత ప్రభుత్వం ఆలోచించింది, ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి ఆ కుటుంబంలో గౌరవం ఏ విధంగా ఉంటుంది, తన కాళ్ళ మీద తను నిలుచునే విధంగా ఇవాళ పెద్దమ్మ మాట్లాడేది ఒక ఆమె ఇక్కడ, నేను మందులు తెచ్చుకుంటున్నాను, నాకు అవసరాలు తీరిపోతుంది, నాకు ప్రభుత్వం ఇచ్చే డబ్బు సరిపోతుంది అని చెప్పి చాలా ధైర్యంగా ఇవాళ వ్యక్తి గురించి మాట్లాడింది. అంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక మనోధైర్యం ఇవాళ ప్రతి వృద్ధునికి ప్రభుత్వం కల్పించింది. ఆ ప్రభుత్వం కల్పించిన మనోధైర్యం జీవితంలో డబ్బులతో పాటు ప్రభుత్వం జిల్లా గజ్వేల్పట్నంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్లు మొదటి పెన్షన్గా ఒక దివ్యాంగుడికి అందజేశారు. మొట్టమొదటి పెన్షన్ను గజ్వేల్పట్నానికి చెందిన దివ్యాంగుడు షాహిద్కు ఎంపీ గారు మరియు కలెక్టర్ గారి చేతుల మీదుగా 3,016 రూపాయలు అందించారు.
జిల్లా దుబ్బాక మండలం కేంద్రంలోని శ్రీ బాలాజీ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో పెంచిన పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి వెంకటరామరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్టీల్ డబ్బాలు కానీ మరి మటన్ చేప పోతే స్టీల్ డబ్బ పట్టకపోండి. ఈ కార్యక్రమం ఒక పట్టుదలతోని బాగా చేయాలి అనేది ఒక ఆలోచనతోని ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెన్షన్లు పెంచిన పెన్షన్ల డబ్బులు వచ్చే 2-3 రోజుల్లో మీ ఖాతాలో పడే విధంగా, అదే కాకుండా ప్రభుత్వం శాంక్షన్ చేస్తూ మీ పెన్షన్ డబ్బుని 1,000 రూపాయల నుంచి 2016కి, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ కూడా, మిగతా పెన్షన్ కూడా 1,500 నుంచి 3,016 రూపాయలు చేసే ఆమోద పత్రాలన్నీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి లబ్ధిదారునికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఒకటి గమనించాలి, ఇలాంటి కార్యక్రమంలో అధికారికంగా మేము భాగస్వామ్యం కావడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. ప్రధానంగా ఇంతమంది లబ్ధిదారులకి ప్రభుత్వం తరఫున ఒక వయసు మీరిన పెద్దలకి, వితంతులకు కానివ్వండి, వీడి కార్మికులకు కానివ్వండి, వారికి ప్రతీ నెల 2,016 రూపాయలు వారి ఖాతాలో జమ కావడం అనేది ఎంత అదృష్టంగా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ డబ్బు నెలకు మరి దాదాపు మరి 100 కోట్ల మంది ఈరోజు ప్రతి మాసానికి కూడా మరి ఈరోజు ఒక దుబ్బాక నియోజకవర్గానికి పెన్షన్ ఇచ్చుకోబోతున్నాం. ఇంత ఆసమాజి కాదు. మరి ఈరోజు మన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈరోజు దేశంలోనే మరి ఎక్కడ లేని విధంగా ఈరోజు అందరినీ గౌరవించుకొని ఈరోజు ఇంత గొప్పగా మరి మరి ఎవరు నడుచుకోకుండా తన కన్నా కొడుకు కానీ కన్నా బిడ్డ కానీ కోడలు కానీ మరి ఎవరు కూడా వృద్ధులను పట్టించుకునే పరిస్థితి లేదు అని గ్రహించిన మరి ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు కేసీఆర్ గారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, మరి ఎక్కడ కూడా పెన్షన్ విధానం లేదు. ఏదో 200-300 ఇచ్చి చేతులు చూసుకున్న తప్ప గత ప్రభుత్వాలు మరి ఇంత 2,016 రూపాయలు ఎక్కడ కూడా ఇప్పటి వారికి ఇవ్వలేదు. ఇవాళ మన ప్రభుత్వం మరి పేద ప్రజల కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి నిన్న మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, మరి చాలా మంది సర్పంచులు కొత్తగా ఎన్నికైనరు, ఎంపీటీసీలు ఎన్నికైనరు. ఒక మంచి కార్యక్రమం మరి గత ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట మీద మాట తప్పకుండా మరి ఈరోజు మళ్ళీ 2వసారి మీ అందరి ఆశీస్సులతో మరి 2వసారి మన ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు కాబట్టి ఖచ్చితంగా ఇస్తా అని మాట ఇచ్చిండు. మరి 1,000 రూపాయల పింఛన్ను ఈరోజు 2,016 రూపాయలు మనం ఈరోజు మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి నెలకు 10 కోట్ల రూపాయలు మరి ఈరోజు మనం పెన్షన్లు అందుకుంటున్నామంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారు. మరి అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు 1,500 రూపాయల పెన్షన్ను 3,016 రూపాయలు అంటే డబ్బులు పెంచినామంటే అదేమో 1,016 1,016 రూపాయలు ఇక్కడనేమో 1,516 రూపాయలు పెంచి ఈరోజు మరి మాట తప్పకుండా ఇచ్చిన మాట మీద కట్టుబడి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ పెన్షన్ పంపే విధానాన్ని ఈరోజు మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి దానికి కానీ మరి ఈరోజు మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు మరి నిరంతరము మరి ప్రతి గ్రామం తిరిగి ఏ గ్రామంలో ఏ కష్టాలు ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ఏ ప్రాంతం ఉన్నా మరి నిరంతరం కష్టపడే ఎమ్మెల్యే గారు సోలిపేట రామలింగారెడ్డి గారు, అదేవిధంగా మన కలెక్టర్ గారు గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారు. మరి వెంకటరామరెడ్డి గారు ఒక మంచి పేరున్న అధికారి, ఒక మంచి పేరున్న ఆఫీసరు. మరి మరి మన సిద్దిపేట జిల్లాకు రావడం కూడా మరి మళ్ళీ 2వసారి కూడా మన జిల్లాకు రావడం, మరి మొట్టమొదటిసారి ఈ సందర్భంగా మరి దుబ్బాకకు రావడం కూడా మరి చాలా సంతోషం.
మరి అదే విధంగా మొన్న కొత్తగా ఎన్నికైనా మరి అన్ని మండలాల నుంచి మిడితోటి కానీ మరి బ్లాక్ ఫోన్ కానీ మరి తొరుట కానీ ఈరోజు దుబ్బాక కానీ ఎంపీలు జడ్పీటీసీలు కొత్తగా ఎన్నికైన సర్పంచులు మరి మా ముఖ్య నాయకుడు మా ఉత్త రాజమౌళి బాబు గారు బట్టి వెంకటయ్య గారు మరి ఆశాస్వామి గారు ఆశ యాదగిరి గారు యేదారెడ్డి గారు మరి స్థానిక నాయకులకు మరి అదే విధంగా మా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు పక్క జిల్లాలకు అన్నదమ్ములకు అన్నదమ్ములకు అందరూ కూడా ఈ సందర్భంగా ఎవరైతే పింఛన్ తీసుకోబోతుండ్రో మరి వాళ్ళందరికీ పేరు పేరున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఈరోజు మరి ఎమ్మెల్యే గారిని నన్ను ఒక ఎంపీగా కలెక్టర్ గారిని మరి దగ్గరుండి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు మన దుబాక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం మరి మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. రూపాయల పెన్షన్లు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈరోజు 10 కోట్ల రూపాయలు అంటే గతంలో ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కానీ కుల సంఘాలు భవనాలు కానీ సీసీ రోడ్లు కానీ ప్రారంభించి పునాదులలో వదిలేసిన దాని అభివృద్ధి చెప్పి మన నమ్మించారు. అది నమ్మించి ఓటేసు తప్ప చేసిన సమయం ఎంత ఇంటిమంది సీసీ రోడ్డు ఉన్నా సరే మరి ఇంటిమంది ఎంత అభివృద్ధి ఉన్నా సరే ఇంట్లో అలుకు పెట్టుకుని ఇళ్ళకే పరిస్థితుంది. ఇంటి ముందు సీసీ రోడ్డు ఉన్నా ఆ కుటుంబానికి వచ్చిన వడబడలు ఏం లేదు. కాబట్టి చాలా మంది పేదోళ్ళు లేదు ఆధార గర్వై ఇంటికి ఇబ్బంది పడడం బాగాలేదు. అదేమాదిరి విద్యార్థులు అన్ని అభయాస్థలంలో లేదు కష్టాలున్న పరిస్థితులలో వికలాంగులు ఆదుకోవడం విషయం. అదేమాదిరి చిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేర్యాల్లోని కళ్యాణి గార్డెన్లో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పెంచిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం చేర్యాల్లోని కళ్యాణి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బోడిగుంట వెంకటేశ్వర్లు మరియు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. మొత్తం ఇటు సిద్దిపేటలో ఉన్న 3 మండలాలు జనగామలో 4 మండలాలు ప్లస్ జనగామ టౌన్ చేర్యాల టౌన్ కలిస్తే 40,000 మందికి పైచిలకు ఇప్పుడు పెన్షన్లు దొరుకుతున్నాయి. 12,000 మందికి అదనంగా ఇప్పుడు ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా బాధ్యత రాతపుతో జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే పెన్షన్ దొరకని వాళ్ళు ఉన్నారో ఒకసారి చేయి లేపాల. ఎంతమంది పెన్షన్ దొరకని వాళ్ళు రానోళ్ళు లేపాలి. అక్కడ చేయలేపు, అక్కడ నిలబడి చేయలేపమ్మా. దొరకని వాళ్ళు ఒకసారి చేయలేపండి. ఎవరికైనా దొరుకుతారో వాళ్ళు లేపాలి. రైట్, ఇగో వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాతపోతాయని కమిషనర్ గారు ఫైల్లో ఉన్నది. ఇగో దీంట్లో ఉన్నాయి బాధార్త అందరి ఇది రాసి వీటికి కూడా ఈ 15-20 రోజుల ఈ ఇప్పుడు నేను కూడా మరి ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్ ముందు వస్తున్నది నాకు తెలిసిన కాడికి రాతపోతే అవుతానే అందరికి ఒకరు కాదు. ఇక్కడ మీరు మా అంటే మీరు అందరు కలిసి ఒక 100 మంది కూడా లేపలే. 12,000 మంది కొరకు రాతపోతే అయి ఉన్నది. ఎన్ని వేల మంది? 12,000 మంది కొరకు అదనంగా. అంటే 12,000 అంటే ఇంకొక 24 లక్షల రూపాయలు అదనంగా ఇప్పుడు వచ్చే రూపాయల కంటే అక్కడిక్కడ కలిస్తే మొత్తం వచ్చే రూపాయలన్నీ 1 కోటి రూపాయలు ఏడాది పేరు మీద. అంటే ఒక్క ఏడాదికి దాదాపు కూర్చోండి ఒక ఏడాది పేరు ఏడాదికి 17 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇది భూమి బాపతి కాదు. తర్వాత ఒక్క ఏడాది పేరు అంటే ఏడాది పేరు మీద దాదాపు 12 కోట్ల రూపాయలు నెలకు 1 కోటి రూపాయలు కేంద్ర పెన్షన్లకు వస్తున్నాయి. ఇది కొత్త వాళ్ళ గురించి చెప్తున్నా. కొంతమందికి మనోవేదనలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 15 రోజుల కాంగ్రెస్ పార్టీలకు ఆ రకంగా కేసులు వేసి అడ్డుకోవాలి. ఎందుకంటే రైతాంగానికి నీళ్లు ఇస్తే రైతులు కేసీఆర్ను మర్చిపోరు. రైతుల గుండెల్లో కేసీఆర్ దేవుడుగా నిలుస్తున్నాడని చెప్పి ఎలాగైనా అడ్డుకోవాలనే ఒక కుట్రతోనే కేసులు వేస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ మొండోడు తెలుసు కదా, ప్రాణాలు పణంగా పెట్టే ఇవాళ తెలంగాణ తీసుకొచ్చిండు. అలాంటిది 200 కేసులు వేసినా కూడా ఇవాళ 3 సంవత్సరాల లోపట్నే కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. ఇవాళ మన దగ్గర వర్షాలు పడకున్నా కూడా ఇవాళ మహారాష్ట్రలో పడుతున్న వర్షాలకు ఇవాళ బ్రహ్మాండంగా మన మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు నిండినాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపో మాపో ఇవాళ ధర్మసాగర్ నుంచి మన
గండి రామారావు ద్వారా మనకు కూడా నీళ్లు రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా ఆయన రాత్రి మవళ్ళు కష్టపడి ఏ రకంగా తెలంగాణను అభివృద్ధి చేయాలి, ఇవాళ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు 93% ఉన్నారు, వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ పనిచేసుకోవాలి. మనకు ఒక మణిహారం లాంటి హైదరాబాద్ నగరం ఉన్నది, అక్కడి నుంచి మనకు ఆదాయం వస్తూ ఉన్నది. ఆ ఆదాయంతోని మనం ఇవాళ గ్రామాలను మండలాలను అదే విధంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవాళ పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లా పరిషత్తులు గతంలో 9 ఉంటే ఇప్పుడు 32 చేసుకోవడం జరిగింది. మొన్న ఎన్నికలు జరిగితే 32 జిల్లా పరిషత్తులు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అత్యధికంగా ఎంపీటీసీలు అదేవిధంగా ఎంపీపీలు జడ్పీటీసీలు గెలిచిందంటే మీ అందరి ఆభిమానాలతోనే ఇవాళ గెలుస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే రేపు జరిగే మున్సిపల్ ఎన్నికలలో పూర్తి మెజార్టీతోనే ప్రతి వార్డు మెంబర్ను అదే విధంగా కౌన్సిలర్ను అదే విధంగా చైర్మన్ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోనే మనం గెలిపించుకున్నట్టయితే అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. నిన్ననే కేసీఆర్ గారు చెప్పారు అసెంబ్లీలో, ఈ ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలు మన మున్సిపల్ ఎన్నికలు అయిపోతే ఇక మనకు ఎన్నికలే లేవు, ఇక 15 నుంచి మన పరిపాలన మన అభివృద్ధి పరుగులు పెడుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం గతంలో అసెంబ్లీ రద్దు చేసుకున్న నాటి నుంచి వరుస ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలు కూడా అవసరం, ఏ సంస్థకు సర్పంచ్ అంటే సర్పంచ్ ఉండాలి, ఎంపీటీసీ జడ్పీటీసీలు ఉండాలి, ఎంపీపీలు ఉండాలి, జడ్పీ చైర్మన్లు ఉండాలి. కాబట్టి అన్ని ఎన్నికలు కూడా ఇవాళ పూర్తి చేసుకున్నాం. ఇక ఒక్క మున్సిపాలిటీ చేసుకుంటే ఇక పరిపాలన మీదనే శ్రద్ధ వహించి అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టే రీతిన నడుస్తాయని కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి రేపు మున్సిపల్ ఎన్నికలు ఎనీటైం రావచ్చు. బహుశా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 1st వారం 2nd వారంలోనే ఎన్నికలు రాబోతూ ఉంటాయి. మీరందరూ కూడా ఇవాళ 100కి సర్వే చేస్తే, ప్రతి ఇంటింటికి సర్వే చేస్తే 190 ఇళ్లలో ఏదో ఒక ప్రభుత్వ లబ్ధి ఇవాళ జరుగుతూ ఉంది కేసీఆర్ గారి ద్వారా, మన ముత్తిరెడ్డి గారి ద్వారా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు లెక్కలు తీయండి, మీరు ఏ ఇంటికి పోయినా ఏదో ఒక పథకం, ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధువు కానీ, పెన్షన్లు కానీ, ఆతర మన విడో పెన్షన్స్ కానీ, ఏదో రకమైన లబ్ధి ఇవాళ ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది, టెన్షన్గా వస్తూ ఉన్నాయి. ఇక అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇవాళ కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమం, అదేవిధంగా మిషన్ భగీరథ, ఇవాళ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తూ ఉన్నాం, స్వచ్ఛమైన నీరు ఇస్తూ ఉన్నాం. ఇవాళ మినరల్ వాటర్ బాటిల్ బాటిల్ ఉందంటే 20 రూపాయలు, దానికంటే స్వచ్ఛమైన నీరు మన మిషన్ భగీరథ ద్వారా ఇస్తూ ఉన్నాడు మన కేసీఆర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మనం చేసిన కార్యక్రమాలను ఇవాళ మిగతా దేశాలు రాష్ట్రాలు ఇవాళ ప్రపంచంలో పట్టే ఇవాళ మన రైతు బంధు రైతు బీమా కార్యక్రమాలకు అవార్డు వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా రైతు బంధు కార్యక్రమం ఎవరైతే 5 ఎకరాలు లోపు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా ఇంకొక 15 రోజులలో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడి నుంచి కేసీఆర్ గారు ఈ డబ్బులన్నీ తెస్తుండనేది కూడా మీకు తెలవాలి. ఇవాళ మనకు హైదరాబాద్ పట్టణం ఉన్నది, ఇవాళ మన ఇన్కమ్ ట్యాక్స్ కానీ మన సేల్ ట్యాక్స్లు కానీ మనకు వచ్చే పన్నుల ద్వారా ఇవాళ గ్రోత్ రేటు మనది భారతదేశంలోనే 1 గ్రోత్ రేట్ రాష్ట్రంగా ఉన్నది. ఇవాళ గుజరాత్ అని చెప్పే గుజరాత్ మనకంటే చాలా వెనకకున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ఇవాళ తీసుకెళ్తా ఉన్నాడు. అందుకొరకే ఇవాళ ప్రజల ఆశీర్వాదం ఉన్నది. ఆ రకంగానే ఇంకా కూడా మరిన్ని సేవలు చేయాలి. ఇవాళ గెలిపించారు కాబట్టి మీ రుణం తీర్చుకోవాలనే ఏ విధంగానైతే ఇవాళ మీకు హామీ ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో చెప్పినట్టు, ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టు 1000 రూపాయల నుంచి 2016 ఇస్తామని చెప్పినామో ఆ రకంగా రేపు 1st తారీఖు నుంచి ఇదే ప్రొసీడింగ్స్తోనే మీకు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా కార్యక్రమాలన్నీ కూడా 15 నుంచి ముమ్మరంగా జరుగుతాయని కూడా
తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్.